క్రెడై గురించి ఇప్పుడే మా మిత్రులు చాలా చెప్పారు, బట్ క్రెడై తెలంగాణ గురించి ఒక ఫ్యూ వర్డ్స్ చెప్తాను. క్రెడై తెలంగాణ మన బైఫర్కేషన్ అయిన తర్వాత 4 చాప్టర్స్ ఉన్న క్రెడై తెలంగాణ ఇప్పుడు 11 చాప్టర్స్ లాగా చేశాము. దీంట్లో అంటే చాప్టర్ అంటే ఇప్పుడు హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, కొత్తగూడెం, సిద్దిపేట్, కామారెడ్డి, మంచిర్యాల్ ఇలా ప్రతి చోట క్రెడైని విస్తరించడం జరుగుతుంది. క్రెడై ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ స్మాల్ డెవలపర్స్కి బెనిఫిట్స్ అందట్లేదు, ఎస్పెషల్లీ స్మాలర్ టౌన్స్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు. అంటే ఎస్పెషల్లీ కొత్త రూల్స్ వచ్చిన జిఎస్టీ అండ్ రెరా అని కొత్త చట్టాలు వచ్చిన తర్వాత వారు చాలా ఇబ్బందులు పడుతున్నారు, బిజినెస్ని మానుకునే పొజిషన్కి వెళ్ళారు. అట్లాంటి టైంలో మేము క్రెడై నుంచి మంచి ఇనిషియేటివ్స్ తీసుకొని ఎస్పెషల్లీ రెరా మీద అవగాహన సదస్సులు, జిఎస్టీ మీద అవగాహన సదస్సులు ప్రతి జిల్లాలో ఎక్కడైతే మంచి క్రెడై చాప్టర్స్ ఉన్నాయో ప్రతి చోట పెట్టేసి వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావడంలో మేము సఫలీకృతమైనాము. అలాగే డెవలపర్స్ అనగానే ప్రతి ఒక్కరికి ఒక నెగటివ్ వర్డ్ అనేది ఉంటుంది డెఫినెట్గా, అంటే వీరు బాగా డబ్బులు సంపాదించుకుంటారు, సమాజానికి ఏం చేయరు అట్లా ఉద్దేశం ఉంటుంది. దాని మీద సిఎస్ఆర్ యాక్టివిటీస్ గురించి మన క్రెడై ఆల్రెడీ హైదరాబాద్ లాట్ ఆఫ్ సిఎస్ఆర్ యాక్టివిటీస్ చేస్తుంది. అలాగే డెవలపర్స్ని గుర్తించడం కోసం కూడా మేము క్రెడై రియాలిటీ అవార్డ్స్ ఫర్ తెలంగాణ అని క్రియేట్ అనే ఒక అవార్డ్స్ని కూడా మేము 2017 స్టార్ట్ చేయడం జరిగింది. సో దాంట్లో ప్రతి చాప్టర్లో వేరియస్ ప్రాపర్టీస్, అంటే రకరకాల ప్రాపర్టీస్ ఉంటాయి, మనము విల్లాస్ అనుకోండి, అపార్ట్మెంట్స్ అనుకోండి, గేట్ కమ్యూనిటీస్లో ప్రతి చాప్టర్లో బెస్ట్ ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేయడము, వారికి అవార్డు ఇవ్వడం జరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే బిల్డర్స్ వారు అంటే ఈ అవార్డు సంపాదించడం కోసం కూడా ద బెస్ట్ ప్రాడక్ట్స్ని చేయడం జరుగుతుంది. సో మంచి ఎంకరేజ్మెంట్ ఇవ్వడం వల్ల 28th రోజు మళ్ళీ ఈ అవార్డు షో జరుగుతున్నాము. మేము డెఫినెట్గా మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాం మేడం, మంత్రి గారు మీరు కూడా ఐ థింక్ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాము. అలాగే క్రెడై తెలంగాణ ఆధ్వర్యంలో ఒక నేషనల్ కన్వెన్షన్ చేయడం జరిగింది. ఒక నేషనల్ కన్వెన్షన్ ఎవ్రీ ఇయర్ మేడం వేరే దేశంలో, అక్రాస్ ది కంట్రీ ఉన్న డెవలపర్స్ అందరూ వేరే దేశంలోకి వెళ్ళి ఒక కన్వెన్షన్ చేస్తూ ఉంటాము. 19th కన్వెన్షన్ క్రెడై తెలంగాణ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. అది బిగ్గెస్ట్ ఎవర్, అంటే నాట్కాన్ జరిగింది. ఇప్పుడు నార్మల్గా 800 డెవలపర్స్ వెళ్తుంటే ఈసారి 1208 రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. సో బిగ్గెస్ట్ అంటే ఇజ్రాయెల్లో చేసాము, ఈసారి టెల్ అవీవ్ ఇజ్రాయెల్లో చేసాము. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఈవెంట్ ఎవర్ హ్యాపెండ్ బై క్రెడై. సో అది క్రెడై తెలంగాణ ఆధ్వర్యంలో జరగడంలో మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నాము. సో దాంతో క్రెడై తెలంగాణ అనేది కూడా భారతదేశం మొత్తంలో ఒక మంచి ఇదిగా ఉంది. సో ఐ మీన్ వీఆర్ టేకింగ్ లాట్ ఆఫ్ ఇనిషియేటివ్స్. నెక్స్ట్ 2 ఇయర్స్ లోపల క్రెడైని ఇంకా జిల్లాలోకి, ఈవెన్ మేడ్చల్లో కూడా మేము ఒక చాప్టర్ ఓపెన్ చేయాలనుకుంటున్నాము. దాదాపు 20 మేము అభివృద్ధి చెందాలనుకుంటున్నాము. సో క్రెడై ప్రాపర్టీ షో కూడా ఈవెన్ మొన్న వరంగల్లో కూడా ఒక ప్రాపర్టీ షో చేయడం జరిగింది. ప్రాపర్టీ షో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైనా కొనుగోలుదారులు వాళ్ళొక ప్రాపర్టీ కొనుక్కోవాలంటే ఒక చోటుకు వచ్చేస్తే ఒక 2-3 అవర్స్ వాళ్ళు స్పెండ్ చేస్తే అన్ని రకాల ప్రాపర్టీస్ వాళ్ళకి అందుబాటులో ఉంటాయి. అదే ఎక్కడెక్కడో తిరిగి చేయాలంటే వాళ్ళకు టైం సరిపోదు. కాబట్టి ఇది ఒక మంచి అవకాశం, ఒక ప్రాపర్టీ షో అనేది ఒక మంచి అవకాశము. క్రెడై ప్రాపర్టీ షో అనగానే మోస్ట్ క్రెడిబుల్ ప్రాపర్టీ షో అనేది ఆల్రెడీ అంటే ఒక ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మెనీ ఇయర్స్ నేను చేస్తా ఉన్నాం ఇది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకొని ఈ ప్రాపర్టీ షోని సందర్శించేసి వారికి వారికి అనుకూలమైన ప్రాజెక్ట్స్ ప్రాపర్టీస్ను సెలెక్ట్ చేసుకొని అంటే ఇది ధరలు అనేది పెరగడం అనేది జరుగుతూనే ఉంది, ఇంకా పెరుగుతూనే ఉంటాయి. కాబట్టి రైట్ టైం టు ఇన్వెస్ట్ అనేది ప్రతి ఒక్కరు చెప్పడం జరుగుతుంది. సో ఈసారి ఈ ప్రాపర్టీ షో ఈస్ట్ సైడ్ పెట్టడం వల్ల ఈస్ట్లో ఉన్న మా మిత్రులందరూ ఎంతో కృషి చేసేసి నిజంగా వెరీ అంటే ఐ వాజ్ టాకింగ్ టు దెమ్ డే అండ్ నైట్. వాళ్ళ ప్రతి పనులు వదులుకొని ఈ ప్రాపర్టీ షో నిర్వహించడం ఇది. థ్యాంక్స్ టు క్రెడై ఈస్ట్, ఐ మీన్ ఎస్పెషల్లీ ద టీమ్, టిఎన్ఆర్ గారు, శ్రీకాంత్, పాండు, ప్లస్ ఆల్ ద అదర్ ఫ్రెండ్స్ సతీష్, వీళ్ళందరూ ఎంతో కష్టపడి ప్రాపర్టీ షో చేశారు. ఆన్ బిహాఫ్ ఆఫ్ క్రెడై తెలంగాణ ఐ అప్రిషియేట్ యూ ఆల్ అండ్ థ్యాంక్ యూ ఆల్.